తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం. పదండి మరి. మనమివాళ తిరుపతిలో అంటే తిరుచానూరులో వెలసిన పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించబోతున్నాము. దాన్నే అలమేలు మంగాపురం అని కూడా అంటారు. ఇది తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పద్మావతి అమ్మవారు లేదా అలమేలు మంగ కలియుగంలో వెంకటేశ్వరుని దేవేరిగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అలమేలు మంగమ్మ పుట్టినిల్లు తిరుచానూరు. దీన్నే అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలితం లభించదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకనే తిరుపతి వెళ్ళిన వాళ్ళు కొండ మీద స్వామివారిని దర్శించుకున్నాక ముందైనా వెనకైనా ఆ వీలును బట్టి పద్మావతి అమ్మవారిని తిరుచానూరు, అదేనండి అలమేలు మంగాపురం, వచ్చి దర్శించుకోవాలి. ముందు అమ్మవారిని దర్శించుకొని కింద తిరుపతిలో, తర్వాత కొండ మీద తిరుమలలో ఉన్నటువంటి అయ్యవారిని దర్శించుకోవాలి అని అంటారు. ఏది ఏమైనా అవకాశాన్ని బట్టి అయ్యవారిని దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలమేలు మంగాపురం వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి. మనం చూడండి, ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తురాళ్ళు దీపం వెలిగించి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నారు, గమనిస్తున్నారు కదా. ఈ ఆలయము, ఈ పరిసరాలు అనేటివి చాలా మనోల్లాసాన్ని కలిగించే విధంగా ఉంటాయండి. నిజంగా అలమేలు మంగాపురము చాలా ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక భావనలు వెల్లివిరిసేలాగా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఇక్కడ తర్వాత చూపిస్తానండి, ఇక్కడ ఒక పుష్కరిణి ఉంటుంది. ఆ పుష్కరిణి మధ్యలోనే కమలం నుంచి పద్మావతి అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. ఆ పుష్కరిణి అంత పవిత్రమైనది. అయితే మనము లోపలికి దిగి స్నానం చేసి తరువాత అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది అని అంటారు. కానీ ఆ పుష్కరిణిలో మనం స్నానం చేయడం అటుంచి లోపలికి వెళ్ళి 4 నీళ్లు నెత్తిన చల్లుకుందామన్నా అవకాశం లేదు. చుట్టూరా లోపలికి దిగకుండా ఇది చేశారు నేను వెళ్ళినప్పుడు. మరి ప్రతిరోజు అలాగే ఉంటుందా, లేకపోతే ఎప్పుడైనా ఈ శని ఆదివారాల సమయాల్లో అలా తాళం వేస్తారా లోపలికి దిగకుండా అన్నదైతే నాకు సరిగ్గా తెలియదు. బట్ నేను వెళ్ళింది శనివారము, ఆ శనివారం కాబట్టి ఆ పరిస్థితి ఉంది. ఈ అమ్మవారు మనకు ఒక్కో అవతారంగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. అదే మామూలుగా అయితే అమ్మవారు పరమపదంలో లక్ష్మీదేవిగా ఉంటారు. వరాహ స్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరిస్తారు. రాముడైతే సీతగా, శ్రీనివాసుడైతే పద్మావతి దేవిగా ఇలా అవతరిస్తుంటారు. దీని వెనక ఒక చిన్న కథ కూడా ఉందండి, మీ అందరికీ తెలిసిందే. భృగుమహర్షి ఆ పేరు వినగానే మీకు అర్థమైపోతుంది ఏంటి అన్నది. శ్రీమన్నారాయణ దర్శనార్థం కార్యవైకుంఠానికి ఈ భృగుమహర్షి వచ్చినప్పుడు మన్నారాయణుడు భృగుమహర్షిని గమనించలేదని ఆగ్రహిస్తాడు. అప్పుడు ఆయన ఆగ్రహాన్ని అణిచివేయడానికి శ్రీ మహావిష్ణువు ఆయన కాళ్ళు పట్టుకొని భృగుమహర్షి కాలిలో ఉన్న 3వ కన్నుని పీకేశాడని మీ అందరికీ తెలిసిందే. అది చూసి భరించలేకపోయిన అమ్మవారు లక్ష్మీదేవి వెంటనే అక్కడి నుంచి వచ్చి పద్మ పుష్కరిణిలో ఉండిపోతుంది అన్నది తెలుసు కదండి. అలాగే కొంతకాలం అయ్యాక పద్మావతి దేవిగా ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించి ఆయన వద్దే పెరిగి పెద్దదవుతుంది. ఆమెను వెతుకుతూ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై శేషాచలం చేరుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం ఆడడం జరిగింది అన్నది ఇది కథ అండి. మీ అందరికీ తెలిసిందే, చిన్న కథనే. ఈరోజు నేను వెళ్ళిన రోజు శనివారం అండి.
చాలా భక్తులు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను కొండ మీద దర్శనం చేసుకున్న తర్వాత నేను శ్రీకాళహస్తికి వెళ్ళడం జరుగుతుంది. మా మిస్సెస్ ఫోన్ చేసి, అయ్యో పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోవాలి కదా, అలా ఎలా అంటే, లేదు నేను తర్వాత చేసుకుంటానులే అని నేను శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని, భక్త కన్నప్పని ఆలయాల్ని సందర్శించుకొని మళ్ళీ నేను తిరుపతి నుంచి హైదరాబాద్ ప్రయాణంలో భాగంగా తిరుపతికి వచ్చి అదే పనిగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి. భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల 50 రూపాయల ప్రత్యేక దర్శనానికి వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద క్యూలైన్ ఉండిందండి, కానీ పరిసరాలు, వాతావరణము నిజంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది. పద్మావతి అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలి తిరుపతి వెళ్ళినప్పుడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొండ మీద వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవాలి, ఎందుకంటే మన మీద అమ్మవారి అయ్యవార్ల ఇద్దరి ఆశీస్సులు ఉండాలి కదండి. ఇక్కడే మనం చెప్పులు వదిలేసి అక్కడ, అలాగే మన మొబైల్ ఫోన్స్ కూడా అక్కడే పెట్టాల్సి వస్తుంది. అక్కడే మనకు 50 రూపాయల టోకెన్లు అవి ఇస్తారండి. ప్రస్తుతం మనం ఆ పద్మ పుష్కరిణికి వెళ్తున్నామండి. ఈ పుష్కరిణిలోనే అమ్మవారు కమలంలో వెలిశారు అని చెప్పేసి మనకు తెలుస్తోంది. చాలా బాగుంటుంది చూడండి, క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉందండి. ఆ రోజు శనివారం కదా, మరి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన దినం కాబట్టి ఆ రోజు చాలామంది అసంఖ్యాకమైన భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అనంతరం తిరుమల కొండ మీదకి చేరుకుంటారు. అయితే కొంతమంది కుదరనప్పుడు ముందుగా అయ్యవారిని దర్శనం చేసుకుని తర్వాత అమ్మవారిని చేసుకుంటారు. మామూలుగా అయితే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాకనే కింద తర్వాత పైన తిరుమల కొండకు వెళ్ళి అయ్యవారిని దర్శించుకోవాలట. చూడండి, ఇదేనండి పద్మ పుష్కరిణి. ఎంత పవిత్రమైనదో తెలుసా, చాలా పవిత్రమైనదటండి. ఇందులో స్నానం చేస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అని అంటారు, ఎందుకంటే అమ్మవారు కమలంలో ఉద్భవించి ఆ మధ్యలో ఉంటుంది చూడండి ఒక మంటపం, అమ్మవారు అక్కడ ఉద్భవించారటండి. చూడండి ఆ నీళ్లు ఎంత బాగుంటాయండి, అస్సలు ఆ నీళ్లను చూస్తేనే మనసు మురిసిపోతుందండి. అయితే మెట్లున్నాయి అన్ని వైపులా, బాగుందండి, కానీ మనం అందులో స్నానం చేయడం సారి కదా, కనీసం నెత్తిన నీళ్లు చల్లుకోవడానికి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. మరి అది ఎందుకనో నాకైతే తెలియదు, మరి భక్తులు అసంఖ్యాకమైన భక్తులు వస్తే ఇబ్బంది అవుతుందనా, మరి ఆయా కారణాలు తెలియవు. ఏది ఏమైనా పద్మావతి అమ్మవారు కొలువైనటువంటి ఈ తిరుచానూరు అలమేలు మంగాపురం రావడం, అమ్మవారిని దర్శించుకోవడం అనేది నిజంగా చెప్పలేని ఆనందానుభూతిని కలిగించండి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకుంటే అమ్మ ఆశీస్సులుంటే అన్నీ ఉన్నట్టే కదండి. నిజంగా ఆలయం కూడా చాలా పెద్దగా ఉంటుంది, చుట్టూరా ఇళ్ళు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. మీరు గమనించారో ఇక్కడ సూర్యదేవాలయం కూడా ఉంటుందండి, సూర్యునికి సంబంధించింది కూడా. అక్కడ కూడా వెళ్ళి నేను సూర్యుని దర్శించుకున్నాము. అమ్మ శక్తి, ఇక్కడ అయ్యశక్తి, అలాగే సూర్యశక్తి, ఇన్ని శక్తుల కలయిక, మేలు కలయిక ఈ ప్రాంతం అండి. అంటే ఇది ఎంత పవిత్రమైనది, ఎంత ప్రత్యేకమైనది, ఎంత ప్రశస్త్యమైనది అనేది ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఈ పద్మావతి అమ్మవారి పద్మ పుష్కరిణి చూస్తేనే చాలండి మనసు పులకించిపోతుంది. అదిగో చూస్తున్నారు కదా, ఇదే పద్మ పుష్కరిణి. ఇందులోనే అమ్మవారు మధ్యలో కమలంలో వెలిశారన్నమాట. సో ఈ రకంగా మనము తిరుమలకు, తిరుపతికి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి, అలాగే కొండ మీద వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవాలి. ఇక్కడ ఈ పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఆ ఉపాలయాలను కూడా మనం దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ పరిసరాలంతా ఎంత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఈ పువ్వులు అమ్మేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలు అమ్మేవాళ్ళు, పూజా సామాగ్రి అమ్మేవాళ్ళు మామూలుగా ఉండరండి, మన వెంట పడుతూ ఉంటారు. మనం జాగ్రత్తగా అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి. అంతే తప్పించి ఇది అదిగో ఇదే చూడండి శ్రీ సూర్యదేవాలయము. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.